అశ్విని వర్గంలోని ప్రజలందరికీ కూడా గొప్ప శుభవార్త. శంకర్ విజన్ సెంటర్ దత్తానుగుడి దగ్గరటువంటి విజన్ సెంటర్లో రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు ఉచితంగా పరీక్షలు చేసి స్క్రీనింగ్ టెస్టులు చేసి నిర్ధారించబడను. ఎవరైనా సరే షుగర్ వ్యాధితో బాధపడిన ప్రతి ఒక్కరు వచ్చి రేపు ఈ సెంటర్గా ఫ్రీగా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన శంకర్ విజన్ సెంటర్ కథకాకాని మేనేజర్ గారైనటువంటి శ్రీనివాసరావు గారిని ఉద్దేశించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. రేపు మన నర్సరీ విజన్ సెంటర్ శంకర విజన్ సెంటర్లో డయాబెటిక్ రెటినోపతి అనేటువంటి నిర్ధారణ పరీక్ష చేయడం జరుగుతుందండి. డయాబెటిక్ రెటినోపతి అనేది సాధారణంగా అధిక రక్తపోటు, చాలా కారణంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తుల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ వ్యాధి వల్ల ఎట్లా అంటే దూరంగా ఉన్నటువంటి పోస్టర్లు చదవలేకపోవడం, దూరంగా ఉన్నటువంటి అక్షరాలు చదవలేకపోవడం, అంతేకాకుండా అకస్మాత్తుగా చూపులు కోల్పోవడం అనేది తీవ్రంగా ఉన్నటువంటి వ్యాధి లక్షణాలు. ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎవరైతే దీర్ఘకాలికంగా రక్తపోటుతో కానీ లేకపోతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తులు తరచుగా కంటి వైద్యుల్ని సంప్రదించడం ద్వారా ఈ వ్యాధి యొక్క ప్రాథమిక దశలోనే మనం గుర్తించడం జరుగుతుంది. చాలామంది పొగదాగినటువంటి వ్యక్తుల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. దయచేసి ఈ లక్షణాలు, ఈ వ్యాధి లక్షణాలు అంటే షుగర్ వ్యాధి, రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా పొగదాగడం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా అందుబాటులో ఉన్నటువంటి కంటి వైద్యుల్ని తరచుగా సంప్రదించడం ద్వారా ఈ వ్యాధిని ముందుగా గుర్తించి నివారణ చేసుకోవడం అనేది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఇట్లాంటి గ్రామీణ ప్రాంతాలలో ఒక అవగాహన ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడానికి సానుకూలంగా అనుమతించి శానికొమ్ము తిరుపతి రెడ్డి గారు, స్టేట్ డైరెక్టర్ నెట్క్యాప్ వారు కూడా ఈరోజు రావడం జరిగింది. కనుక వారికి శంకర్ కంటి ఆసుపత్రి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చుట్టుప్రక్కల గ్రామాలు దర్శి ప్రజలందరూ కూడా రేపు 9 గంటల నుండి, అంటే రేపు అంటే 28వ తేదీ బుధవారం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్ధారణ పరీక్షలు అందరూ కూడా షుగర్ వ్యాధితో, బీపీతో బాధపడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని వారి యొక్క చూపును పరిరక్షించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.